అలెన్ కర్ల్ ఓ బ్యాంక్లో లోన్ ఆఫీసర్. విడాకులతో అతను మానసికంగా కృంగిపోయి తన స్నేహితులతో కూడా మనసు విప్పి మాట్లాడడం లేదు. వాళ్ళు అతని ఏదైనా పార్టీకి రమ్మన్నా వెళ్ళడు. ఏదో కారణం చెప్పి ఇంట్లోనే ఉండిపోతాడు. ఆఫీస్లోనూ కస్టమర్లకు కొత్త లోన్ శాంక్షన్ చేయటం లేదు. స్నేహితులకు బాధగానే ఉంది, వీడేంటి రోజు రోజుకు ఇలా తయారవుతున్నాడు అని. కానీ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావటం లేదు. ఒంటరిగా ఒక్కడే చీకటి గదిలో కూర్చొని వీడియోలు చూస్తూ ఎక్కువసేపు గడుపుతున్నాడు. అతన్ని అర్థం చేసుకున్న బాస్ కూడా ఫ్రెండ్ లాగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అలెన్ మనసులో మార్పు రావటం లేదు. ప్రతిదానికి నో నో అంటూ జీతం గడిపేస్తున్నాడు. ఏదో అలా అతని జీతం గడిచిపోతుంది అంతే. ఆ టైంలో అతని పాత కొలీగ్ ఒకడు కనపడ్డాడు. ఓ మోటివేషనల్ క్లాసెస్ తీసుకునే గురువుని కలవమన్నాడు. మొదట ఇష్టం లేకపోయినా అనుకోని పరిస్థితుల్లో ఆ గురువుని కలిశాడు అలెన్. సెల్ఫ్ హెల్ప్ సెమినార్కు హాజరయ్యాడు. ఆ గురువుది ఒకటే మంత్రం, దాంతోనే ప్రపంచాన్ని గెలవచ్చు అని బోధిస్తాడు. అదే ఎస్, ఎలాంటి సిచ్యుయేషన్లో అయినా, అది మంచి అయినా చెడైనా, రిక్వెస్ట్ అయినా ఇన్విటేషన్ అయినా, దేనికైనా ఎస్ చెప్పమంటాడు. నో అనే పదం అసలు జీవితంలోంచి తీసేయమంటాడు. సరేలే కొద్ది రోజులు చేసి చూద్దాం అనుకున్నాడు అలెన్. అలా సెమినార్ నుంచి బయటకు రాగానే ఇల్లు వాకిలీ లేని ఎందుకు పనికిరాని ఒక వ్యక్తి వచ్చి తనను పార్క్ దాకా డ్రాప్ చేయమని అడుగుతాడు. ఎంతమందిని అడిగినా నో చెప్పారు, కానీ అలెన్ మాత్రం ఎస్ అన్నాడు. దాంతో అతను కారు ఎక్కి కూర్చున్నాడు. కారు ఎక్కాక ఒకసారి నీ సెల్ ఫోన్ వాడుకోవచ్చా అన్నాడు. నో చెప్పలేడు, ఎస్ అన్నాడు. ఆ వ్యక్తి ఫోన్ తీసుకుని ఓ నెంబర్ కొట్టి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత దిగేటప్పుడు డబ్బు అడిగాడు. అది కాదనలేదు, తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఇచ్చేశాడు. వాడు అటు వెళ్ళగానే కారు స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ అయిపోయింది, సెల్ ఛార్జింగ్ అయిపోయింది, జేబులో చూస్తే డబ్బు లేదు. అలాగే నడుచుకుంటూ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్తే అక్కడ స్కూటర్పై వచ్చిన ఓ అమ్మాయి అతని పరిస్థితి చూసి కారు దగ్గర డ్రాప్ చేసింది. అలా అమ్మాయితో పరిచయం అయింది. ఎస్, ఎస్ అనే మంత్రం పనిచేయడం మొదలెట్టింది. దాంతో ఎక్కువ ఉత్సాహంతో బ్యాంకుకు వచ్చి లోన్ అడిగే వారికి నో చెప్పడం లేదు. చిన్న చిన్న పనులు చేసుకుంటామని వచ్చిన లోన్ ఇచ్చేస్తున్నాడు. తన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరికి నో చెప్పకుండా ముందుకు వెళ్తున్నాడు. ఆ ఊపులో కొరియా భాష నేర్చుకున్నాడు, పియానో నేర్చుకున్నాడు, ఫ్లయింగ్ క్లాసులకు వెళ్ళాడు, కొన్ని డేటింగ్ వెబ్సైట్లో ఎస్ మంత్రంతో కొత్త వారిని పరిచయం చేసుకుంటున్నాడు. అలా తన జీవితంలో ఎదురైన ప్రతి అవకాశానికి ఎస్ చెప్తూ జీవితాన్ని కలర్ఫుల్గా మార్చుకుంటున్నాడు. దాంతో అతనికి ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది. ఇంతకుముందు ఎవరు అని లోన్స్ ఇవ్వలేదు. దానికి తోడు అలనించును అని ప్రతి లోన్స్ కావడంతో జనం ఉత్సాహంగా కట్టేస్తున్నారు. బ్యాంక్ కలకల్లాడిపోతుంది. అటు చూస్తే ఆ రోజు తనకు పెట్రోల్ బంక్ దగ్గర పరిచయం అమ్మాయి మళ్ళీ మళ్ళీ కనబడుతోంది. ఆ పరిచయం ముందుకు వెళ్ళింది. అతనిలో కొత్త పాజిటివ్ ఎనర్జీ మొదలైంది. ప్రపంచం చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఎస్ అనడం వల్ల ఎన్ని లాభాలున్నాయో అర్థమవుతుంది. ఇంతకుముందు తను ప్రతిదీ నో అనుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకున్నాడని అర్థం చేసుకున్నాడు. అయితే అలా అన్నిటికీ ఎస్ చెప్పడం వల్ల అతనికి కొన్ని కొత్త సమస్యలు వచ్చాయి. అతను డేటింగ్ సైట్స్లోకి వెళ్ళడం, కొరియన్ భాష నేర్చుకోవడం, అర్జెంట్గా విదేశాలకు గర్ల్ ఫ్రెండ్తో కలిసి వెళ్ళడం పోలీసులకు అతనిపై డౌట్ వచ్చేలా చేశాయి. దానికి తోడు అతని దగ్గరలో లోన్ తీసుకున్న ఒకడు బాంబుల కుటీర పరిశ్రమగా తయారు చేస్తున్నాడు. వాడేదో సేంద్రియ పంటలు పండిస్తానంటే లోన్ శాంక్షన్ చేశాడు. ఇప్పుడు అది పీకకు చుట్టుకుంది. దాంతో గర్ల్ ఫ్రెండ్కు ఉన్నదిన్నట్లు చెప్పేశాడు తను ఎస్ అనే మంత్రం పఠించడం వల్ల ఇవన్నీ జరిగాయని. అప్పుడు ఆమె, అంటే నా మీద ప్రేమతో కాదని నువ్వు నాకు ఎస్ చెప్పింది అని, ఎస్ అనాలి కాబట్టి నా ప్రేమను యాక్సెప్ట్ చేశావా అనేసి కోపగించుకొని వెళ్ళిపోయింది. ఓ పక్క బ్రేకప్, మరో పక్క లైఫ్ థ్రెట్, మళ్ళీ డిప్రెషన్. అప్పుడు ఆ ఎస్ గురువుని కలిసి ఏంటిది అని నిలదీశాడు. అప్పుడు ఆ గురువు, ఎస్ చెప్పమంటే గుడ్డిగా ఎస్ చెప్పమని కాదు, నో చెప్పాల్సిన చోట నో చెప్పాలి, పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళమని చెప్పాను అని విశదీకరించాడు. రియలైజ్ అయిన అలెన్ ఆ సమస్యలను తన పాజిటివ్ యాటిట్యూడ్తో పరిష్కరించుకొని విజేతగా నిలిచాడు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.